ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ మున్సిపాలిటీని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఎన్నికల్లో అందరికీ పెన్షన్ వాగ్దానం చేసి గెలిచిన తెరాసా ప్రభుత్వం ముఖం చాటేస్తుందని మండిపడ్డారు. వేలాది మంది అర్హులు ప్రతిరోజు అర్జీలు తీసుకుని మున్సిపాలిటీకి వచ్చినా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని అన్నారు. ఆదిలాబాద్ గ్రేడ్ 1 మున్సిపాలిటీ దీని కమిషనర్ గా, గ్రేడ్ 3 అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమృత పథకం ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 100 కోట్లు విడుదల చేస్తే తెరాసా ప్రభుత్వం దానిని దారి మళ్లించిందని చెప్పారు. కరోనా సమయంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఇలాగే ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునేది లేదు అని, జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తలమసలు